గురు శుక్రశనిభ్యశ్ శరాహవే కేతవే నమహా ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు ఏప్రిల్ పదిహేడు తేదీ సోమవారం పంచాంగం రోజు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ద్వాదశి సోమవారం ఈరోజున పగలు రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ద్వాదశి ఉంది పూర్వభద్రా నక్షత్రం రాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్నాయి మధ్యాహ్నం దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది ఇక్కడ సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ఈ రోజున ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం చేద్దామనుకున్న వాళ్ళకి మరి ఈ రోజున సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషానికి సమయం అనుకూలంగా ఉంది అందరికీ కూడా ఈరోజునటువంటి గ్రహచారాన్ని పురస్కరించుకుని గోచార ఫలితాలు చూద్దాం అందులో గ్రహచారాన్ని ఒకసారి చూస్తే ఈ యొక్క పదిహేడు తారీఖు జూ ఏప్రిల్ పదిహేడు తారీఖు నాడు చంద్రశని ఇద్దరు కూడా కుంభంలో ఉన్నారు అలాగే గురువు మీనంలో ఉన్నారు రవి బుధరాహులు మేషంలో ఉన్నారు శుక్రుడు వృషభంలో ఉన్నారు కుజుడు మిథునంలో ఉన్నారు కేతువు తులలో ఉన్నారు ఇది నాటి గ్రహచారం అలాగే ఈ రోజున సాయంత్రానికి చంద్రుడు మీనంలో ప్రవేశిస్తారు ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే తదుపరి మనం గోచార ఫలితాలు తీసుకున్నాం ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ మేషరాశి ఈరోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా వేగంగా పూర్తవుతూ ఉంటాయి తెలివి బాగా ప్రదర్శించే అవకాశం వస్తుంది డబ్బులు బాగా ఖర్చు అవుతాయి కానీ డబ్బులు ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం కూడా వస్తూ ఉంటుంది కుటుంబ విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం వస్తుంది వృషభ రాశి ఏదో తెలియని ఒత్తిడి మానసికమైన చికాకు బాగా బెంబడించే అవకాశం ఉంది ఏ పని చేసినా ఏదో రకమైనటువంటి సమస్యలు వెనకాలే వస్తూ ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీకు కొంచెం చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం వస్తుంది ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకోవడం మంచిది ఎవరి వ్యవహారాల్లోనూ కలుగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళితే కొంచెం సమస్యలు తీరే అవకాశం వస్తుంది వ్యయంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావంగా మోసపూరితమైన వాతావరణం పక్కనే నడిచే అవకాశం వస్తుంది కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం అలాగే మిథున రాశి రోజున మిథున రాశి వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి తెలుగుదాట్లు ప్రదర్శించి ఈ రోజున సమస్యల్ని కూడా సానుకూలం చేసుకుంటూ విజయ పరంపర సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తదుపరి కర్కాటక రాశి అన్ని పనులు కూడా చక్కగా మంచి బుద్ధితో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా మంచి పనులుగా మంచి వైపు నడుపుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు ఆర్థిక ఆరోగ్య విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి తెలివిదాటలు ప్రదర్శిస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ మీరు చక్కగా అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది మంచి ఫలితాలతో ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది సింహరాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నటువంటి గ్రహం గురువు ప్రధానంగా ఆర్థిక వెసులుబాటు తగ్గిస్తూ ఉండే అవకాశం వస్తుంది శని పనులు ఆలస్యం చేయించే అవకాశం వస్తుంది కానీ కుజుడు అనుకూలంగా ఉండడం రవి భాగ్యంలోకి రావడం అలాగే బుధుడు కూడా భాగ్యంలో ఉన్న కారణంగా ఈ రోజున అన్ని సమస్యలని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తారు కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటారు శుభ పరిణామాలు బాగా చోటు చేసుకుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది ఆనందంగా కాలక్షేపం చేస్తే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అన్ని పనులు కూడా వేగంగా చేసుకునే అవకాశం వస్తుంది మంచి అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది చక్కటి శుభ పరిణామాలు చాలా వరకు చోటు చేసుకుంటూ ఉంటాయి తదుపరి మనకి కన్యారాశి వాళ్ళ యొక్క ఫలితాలు చూద్దాం కన్యారాశి వాళ్ళకి గ్రహచారం ఈ రోజున బాగా అనుకూలంగానే ఉంది ప్రశాంతంగా అన్ని పనులు నడుస్తూ ఉంటాయి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయవంతమైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది కానీ చికాకులు పక్కన ప్రయాణం చేసే అవకాశం వస్తూ ఉంటుంది కూడా వాటిని తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి మిత భాష ఓర్పు నేర్పు చాలా అవసరం అనవసర వ్యవహారాల్లో తలదూర్చవద్దు ఇతరుల వ్యవహారాల్లో అసలు తలదోర్చవద్దు మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి తద్వారా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది తులారాశి రోజున తులారాశి వాళ్ళు మంచి ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు ప్రతి పనిలో ఏదో చికాకు ఉంటుంది కానీ తెలివిగా వాటిని దాటకుండా ముందుకు వెళ్తారు షేర్ వ్యాపారులు ఫైనాన్స్ వ్యాపారులు జాతగా ఉండాలి కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి ఇతరుల యొక్క వ్యవహారాల్లో తలదూర్చవద్దు అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలు మీరు స్వయంగా చూసుకోండి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి ఎవరికి ఎటువంటి కమిట్మెంట్స్ ఇవ్వద్దు ఫైనాన్స్ వ్యాపారులు రుణాలు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు షేర్ వ్యాపారులు అలాగే వీళ్ళందరూ కూడా మార్కెటింగ్ ఉద్యోగులు వాళ్ళ కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది ఏదో తెలియని భయం కూడా వెంబడిస్తుంది అయినా నష్టాలు ఏం లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది వృష్టికి రాశి అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుని ముందు వెళ్తారు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా అనుకూల స్థితి ఉంటుంది అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శించి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి జీవితం గడుపుతారు అన్ని విషయాల్లో కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది అన్ని విజయ అన్ని విషయాల్లో కూడా విజయవంతమైన ఫలితాలు నడిచే అవకాశం ఉంది ధనురాశి అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తాయి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి ఇక్కడ ప్రతి పనిలోనూ కూడా మంచి చక్కటి అయినటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ రోజున చాలా ఉన్నతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ కార్యక్రమాలని విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఎక్కడ ఇబ్బందులు అయినటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు కుటుంబ విషయాల్లో అనుకూల స్థితి ఉంటుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న ఒత్తిడిని దాటుతారు అలాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకునే అవకాశం ఉంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు అన్ని కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మరల్చుకుంటారు అన్ని విషయాలను కూడా లబ్ధి పొందే అవకాశం వస్తుంది మరి అన్ని కార్యక్రమాలు కూడా చాలా సానుకూలంగా మీకు లాభాన్ని చెవిగా ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా చాలా ఓర్పు నేర్పు ప్రదర్శించి అనుకోకుండానే మరి లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కని ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది కుంభరాశి మరి కుంభరాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అందరూ బాగా సహకరిస్తారు అందరికీ కూడా సహాయ సహకారాలు బాగా అందించి మంచి లాభాలు పొందే అవకాశం వస్తుంది మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున వాళ్ళ వాళ్ళ పనులన్నీ కూడా కొంచెం అస్తవ్యస్తంగా పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది ధన వ్యయం బాగా జరుగుతుంది వాహనాలు చికాకు పెడతాయి వర్కర్స్ ఇబ్బంది పెడతారు కొంచెం అనుకూలం తక్కువగా ఉంటుంది అలాగే ఆగ్రహ బాగా వచ్చే అవకాశం వస్తుంది వచ్చిన వాటితో లాభాలయంలో ఏ పని కూడా సవ్యంగా పూర్తి చేసుకోలేని పరిస్థితులు ఉంటారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కుటుంబ విషయాలన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తూ స్వస్తి పరిపాలయంతా న్యాయేన మార్గేన మహేన్ మహేన్మహేషా గోబ్రాహ్మణే నిత్యం లోకా సమస్త సుఖనో భవంతు భవన్